హాయ్ వ్యూవర్స్, 14th week నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓట్ చేయడానికి కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఈ రోజు కూడా ఓట్ చేయండి. అలాగే వీలైనన్ని మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేయండి. ఇక ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ ని నాకు ఇవ్వండి. ఇక ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే ఇక్కడ డేంజర్ జోన్ లో మాత్రం కాజల్, మానస్ వీరిద్దరూ ఉన్నారు. మానస్ కూడా కొన్ని సైట్స్ లో లాస్ట్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక చూసుకుంటే వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరుగుతుంది అని అనిపిస్తుంది. ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే మాత్రం 34% తో సన్నీ టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. ఫస్ట్ డే నుంచి కూడా ఇప్పటి వరకు ఓటింగ్ ఎక్కడా తగ్గలేదు. ఇక షణ్ముఖ్ 26% తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. షణ్ముఖ్ కి ఓటింగ్ బాగా జరుగుతున్నప్పటికీ తనైతే సన్నీని క్రాస్ చేయలేకపోయాడు. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే 16% తో సిరి ఉంది. ఇక సిరికి శ్రీరామ్ ఓటింగ్ కూడా యాడ్ అవడంతో తనైతే థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇక లీస్ట్ ప్లేస్ లో అంటే 4th ప్లేస్ లో 5th ప్లేస్ లో మానస్, కాజల్ ఉన్నారు. వీరిద్దరికి ఓటింగ్ లో అయితే పెద్ద డిఫరెన్స్ లేదు, కొంచెం పర్సంటేజ్ తేడాతో మాత్రమే ఉన్నారు. సో అనఫిషియల్ పోల్స్ ని బట్టి చూస్తే మాత్రం కాజల్, మానస్ వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. కానీ అఫిషియల్ గా అయితే ఓటింగ్ తో పాటు మిస్డ్ కాల్ డేటా కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ సిరిని కూడా మనము డేంజర్ జోన్ లో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. కానీ ఈ రోజైతే క్రాస్ ఓటింగ్ జరిగితే మాత్రం తప్పకుండా ఆ ఓటింగ్ మానస్ ని డేంజర్ లో పడేస్తుంది. ఎందుకు అంటే కాజల్ ని పంపించేయాలని కొంతమంది ఇంటెన్షన్ తో సిరికి ఓట్స్ చేస్తున్నారు. అలాగే సిరిని పంపించేయాలని కాజల్ కి ఓట్ చేస్తున్నారు. ఇదే జరిగితే మానస్ డేంజర్ లో పడక తప్పదు. ఈ విధంగానే రవి ఎలిమినేషన్ కూడా జరిగింది కాబట్టి ఈ రోజు మాత్రం తప్పకుండా ఆలోచించి ఓట్ చేయండి.